ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు వైసీపీ తెరతీసింది. కడప జిల్లాలో తాయిలాలు పంచేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసింది. వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించిన గిఫ్ట్ బాక్సుల్ని వామపక్ష నాయకులు పట్టుకున్నారు. కడప మండలం రామరాజుపల్లెలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గదిలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన గిఫ్ట్ బాక్సుల్ని సిపిఐ నేతలు గుర్తించారు. రెండు వాహనాల్లో తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకున్నారు. గది లోపలికి వెళ్లాలని ప్రయత్నించిన యాజమాన్య సిబ్బంది తాళం వేసి ఉండడంతో గది బయట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల్ని ప్రలోభ పెట్టడానికి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి పంపకాలు చేపట్టారని వామపక్ష నేతలు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఉపాధ్యాయుల స్థానిక సంస్థలతో పాటు శ్రీకాకుళం విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో కలెక్టర్ కూడా సమావేశం నిర్వహించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అన్ని షరతులు వర్తిస్తాయని చెప్పి అఖిల పక్ష పార్టీలతో చెప్పడం జరిగింది. కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల గడవకు ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోటీ చేస్తా ఉన్నటువంటి ఎంవి రామచంద్రారెడ్డి నిన్ననే కడప పట్టణంలో గిఫ్టులు స్కూళ్లలో పంపిణీ చేస్తూ పట్టుబడడం జరిగింది.